నమస్తే, నేను రామకృష్ణ. మీరు చూస్తుంది సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సోమవారపాడు గ్రామానికి చెందిన 4 కార్మిక కుటుంబాలకు కలెక్టర్ కార్యాలయంలో బీమా పథకం ద్వారా 40,000 రూపాయల చొప్పున మంజూరైన నగదును కలెక్టర్ కాటంనేని భాస్కర్తో కలిసి లబ్ధిదారులకు అందజేసిన ప్రభుత్వం చింతమనేని ప్రభాకర్. కార్మిక కర్షక శ్రామిక వర్గాలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంని పేర్కొన్న ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్. కాపుల చిరకాల కోరికగా ఉన్న కాపు కళ్యాణ మండప నిర్మాణానికి శ్రీకారం. నవంబర్ 2వ తేదీన 5 కోట్లతో మార్కెట్ యార్డ్ సమీపంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు చేతుల మీదుగా జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా కాపు సంఘీయులందరూ తరలి రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బడేటి, కళ్యాణ మండప నిర్మాణంలో తమ వంతు సహకారం అందిస్తామన్న కాపు ప్రముఖులు. ఏలూరు శ్రీరామ్నగర్లోని చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశ నిర్వహణ. జిల్లాలోని లక్కవరం, దేవులపల్లి R&B రోడ్డు అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు 9 కోట్లు మంజూరు చేసినట్లు మాజీ మంత్రి చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత వెల్లడి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో R&R నీటిపారుదల, రహదారులు, రైల్వే లైన్ల అభివృద్ధి సంబంధిత అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఇళ్ల కాలనీలో బోర్లు, విద్యుత్ సౌకర్యాన్ని 72 గంటల్లో ఏర్పాటు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశం. ఘనంగా ముగిసిన ద్వారకా తిరుమల చిన్నవెంకన్న బ్రహ్మోత్సవాలు. ఆలయ ముఖమండపంలో శయన మహావిష్ణువు అలంకరణలో కొలువు తీరిన స్వామివారిని దర్శించుకున్న భక్తులు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ సుఖమయ నివాసానికి శుభప్రదమైనది. మా 19వ నూతన వెంచర్ SMR వైభవం, నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక ఏలూరు. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు SMR పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ SMR వైభవం DTCP లేఅవుట్తో రూపుదిద్దుకుంటుంది. SMR వైభవం ప్రత్యేకతలు. విద్యారంగంలో ప్రసిద్ధి చెందిన విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఏలూరు, ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ మరియు నూతనంగా నిర్మించబడుతున్న ప్రభుత్వ క్రికెట్ స్టేడియం ప్రక్కనే రూపుదిద్దుకుంటున్న మా 19వ నూతన వెంచర్ SMR వైభవం. SMR వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్తో స్పాట్ రిజిస్ట్రేషన్ కు సిద్ధంగా ఉంది. SMR వైభవంలోని ప్రతి ప్లాట్ ప్రముఖ వాస్తు పండితులచే వాస్తు ప్రకారం రూపొందించబడింది. 14x100 KVA ట్రాన్స్ఫార్మర్, 3-phase కరెంట్తో వెంచర్ అంతటా విద్యుత్ మరియు దేదీప్యమానమైన స్ట్రీట్ లైటింగ్, 30x40 అడుగుల వెడల్పు గల బ్లాక్ టాప్ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా డ్రైనేజ్ సిస్టమ్ మరియు ప్రీప్లాంటేషన్, నివాసితుల కొరకు 50,000 లీటర్ల కెపాసిటీ గల ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ తో 24 గంటలు నీటి సరఫరా. SMR వైభవంలు పార్కులు, పిల్లలకు ఆట స్థలములు, ధ్యానమందిరం అద్భుతంగా డిజైన్ చేయబడుచున్నవి. భద్రత కొరకు SMR వైభవంలో 24 గంటలు సెక్యూరిటీ మరియు CC కెమెరాలు. SMR వైభవంలో ఫ్లాట్ కొనుగోలు చేసేవారికి 75% వరకు బ్యాంక్ లోన్ సదుపాయం ప్రశాంత్ రియల్ ఎస్టేట్ సంస్థ కల్పిస్తుంది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని ఎల్లప్పుడూ ఆకాంక్షించే SMR వారి 19వ వెంచర్ SMR వైభవం. మా వెంచర్లో పెట్టుబడి పెట్టి ప్రతి రూపాయి మీ ఆర్థికాభివృద్ధికి ఎంతో బాసటగా నిలుస్తుందన్నల్లో ఎలాంటి సందేహం లేదు. స్వయంగా విచ్చేసి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోండి. మానవ జీవితంలో కొన్ని నిర్ణయాలు అత్యంత కీలకం. అటువంటి కీలక నిర్ణయాలు నేడే తీసుకోండి. అదృష్టవంతులుగా మారండి. SMR వైభవం, ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ వారి SMR ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ SMR పెదబాబు, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. మా సెల్ నంబర్ 9440188786.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కార్మిక కర్షకులకు కూడా అండగా ఉండేందుకు కార్మిక బీమా అనే పథకంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమాదవశాత్తు వ్యక్తిగతంగా జీవిత బీమా అందించడం సంతోషదాయకమని ప్రభుత్వ విప్ చంద్రని ప్రభాకర్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా స్వామివారపాడు గ్రామానికి చెందిన 4 కార్మిక కుటుంబాలకు మంజూరైన బీమా పథకాన్ని కలెక్టర్ కాటమనేని భాస్కర్, ఏఎంసీ చైర్మన్ మాగంటి సురేంద్రనాథ్ చౌదరితో కలిసి 40,000 చొప్పున అందజేశారు. రామదేవ్ గారు ఒకసారి చనిపోతే మనం 30,000 ఇస్తాం సార్. దాంట్లో 30,000 ఇస్తుంది, దీంట్లో 20,000 మట్టి ఖర్చులు వాడిస్తున్నాం సార్. దాంట్లో 30,000 సార్ అవుట్ కావడం రమదేవ్ గారు కార్మిక బీమా కింద రిజిస్ట్రేషన్ ఫీజు 50 రూపాయలు కట్టి ఎవరైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్నారో వాళ్ళు సంవత్సరానికి 15 రూపాయలు మరి కడితే అట్లా 5 సంవత్సరాలకి 60 రూపాయలు ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు 50 రూపాయలు 110 రూపాయలు కడితే ఆ కుటుంబంలో పెళ్లి ఖర్చు కింద 10,000 రూపాయలు, అదేవిధంగా మొదట కానుకి 20,000 రూపాయలు, రెండో కానుకి మరలా 20,000 రూపాయలు, ఏదైనా ప్రమాదవశాత్తు కానీ సహజ మరణం కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి మరణించినట్లయితే మరి చంద్రన్న బీమాలో కవర్ అయినప్పటికి కూడా మట్టి ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇస్తారు. చంద్రన్న బీమాలో కవర్ కాకపోతే 80,000 రూపాయలు ఇస్తారు. చంద్రన్న బీమాలో 30,000 రూపాయలు వస్తే దీనిలో 50,000 ఇస్తారు. మరి ఇలాంటి అవకాశాన్ని మొట్టమొదటిసారిగా మా యొక్క నెందులూరు ఏపీఎం గారు కిషోర్ గారు, అదేవిధంగా స్వామర్పాడు ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరితో కూడా కట్టించడం వల్ల ఈరోజు 4 బెనిఫిషరీస్కి మొట్టమొదటగా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఈ క్లెయిమ్ రావడం జరిగింది. మరి ఇలాంటి అందరూ గ్రామంలో ఉన్నటువంటి అందరి యొక్క ఉపాధి కూలీలకి మనం కట్టించినట్టుగా అయితే ఆ గ్రామంలో మరి చనిపోయినప్పుడు కానీ లేదంటే పిల్లలు ప్రసవ టైంలో కానీ పెళ్ళిళ్ళ టైంలో కానీ ఈ మ్యారేజ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అధికారి ప్రజల్లోకి తీసుకుని అందరితోనూ కూడా ఈ కార్మిక బీమా 100కి 100% కట్టించాల్సినటువంటి అవసరం మన నాయకులందరి మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలేనండి. మా పిల్లలకి పురుళ్ళు ఖర్చు కానీ ఎట్లాగైనా వస్తాయని 110 రూపాయలు కట్టాను సార్. మా ఫీల్డ్ అసిస్టెంట్ గారు చెప్పారండి, 110 రూపాయలు కట్టానండి. అనుకోకుండా ఇలా జరిగిందండి. మట్టి ఖర్చుకి 30,000 రూపాయలు ఇచ్చారండి, ఇప్పుడు 50,000 రూపాయలు ఇచ్చారండి. చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. ఎప్పుడు కూడా ఈ రావాలని అనుకోకుంటున్నాను.
కాపుల చిరకాల కోరికగా ఉన్న కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి 5 కోట్ల రూపాయల నిధులు తన హయాంలో మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపు కులస్తుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి పేర్కొన్నారు. దీనిలో భాగంగా నవంబర్ 2వ తేదీన స్థానిక మార్కెట్ యార్డ్ సమీపంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు చేతుల మీదుగా కళ్యాణ మండపం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని, ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా కాపు కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే బడేటి పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా శనివారంపేట రోడ్డులోని సారథి ఫంక్షన్ హాల్లో కాపుల ఆత్మీయ సలహా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బడెట్టితో పాటు కాపు ప్రముఖులు పార్టీలకు అతీతంగా పాల్గొని కళ్యాణ మండపం నిర్మాణంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం దగ్గర నుంచి జిల్లా హెడ్ క్వార్టర్లో కాపు కులానికి సంబంధించి ఇక్కడ ఉన్న జనాభాని దృష్టిలో పెట్టుకుని 5 కోట్ల రూపాయలు మరి మండపానికి కాపు కళ్యాణ మండపానికి నిధులు కేటాయించడం జరిగింది. అవసరమైతే ఇంకా 1-2 కోట్లు కూడా పెంచడం జరుగుతుంది. గౌరవ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు గారి చేతుల మీదుగా దీనికి ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. దాంట్లో కూడా అందరూ ఇన్వైట్ చేసి దీంట్లో ఇది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళతో కాదు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బాధ్యతలు పెరిగితే అందరూ కలిపి అందరిని ఇన్వైట్ చేసుకుని దీన్ని కమ్యూనల్గా ఒకళ్ళు పిలిచారు ఒకళ్ళు పెరగలేదు అనకుండా అందరికీ ఇదే ఇన్విటేషన్ కింద భావించి హెచ్ఎస్ స్థాయిలో దీన్ని జయప్రదం అయ్యేది చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా హాజరైన పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు బట్టి కళలు కంటున్న విషయం ఆ కళలు ఈరోజు ఒక నిజరూపానికి వస్తున్నాయి.
కాపులకు కళ్యాణ మండపం ఏర్పడుతుంది. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇది ఏదైతే డిస్ట్రిక్ట్ హెడ్క్వార్టర్లో గత 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఉన్నటువంటి కోరికని ఇలా అంతకు తగ్గట్టుగా అవసరమైతే ఇంకా అదనంగా ఆయన నిధులు తీసుకుని ముఖ్యమంత్రి గారిని అడిగి చేద్దాం, దాంట్లో మనందరం భాగస్వామ్యం అవ్వాలనేది నిర్ణయం పట్ల ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు. మండలం కట్టాలి అనేది 20 సంవత్సరాల పైనుంచి కులానికి కళ్యాణ మండపం అయినప్పుడు కూడా భావాలు మాత్రం ఏ భావాలు అయినప్పుడు కూడా భావం మాత్రం కాపులు కళ్యాణ మండపం ఈసారి ఖచ్చితంగా అయితే తీరుతుంది. అది నేను చూస్తాను, చూడాలని కోరుకుంటాను. మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బడేటి బుజ్జి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరికీ కూడా ముఖ్య కార్యక్రమం మన పెద్దల ఆశీస్సులు కావాలని చెప్పేసి మనం అందరం కోరుకొని ఆ ఆశీస్సుల ప్రకారం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇది కార్యరూపం దాల్చిందని చెప్పి అభిప్రాయం చేసుకుంటూ ఈ అవకాశంతో మన కాపు కళ్యాణ మండపాన్ని ఎదుర్కొన్న చూడాలని చెప్పేసి మనం ముందుకెళ్ళాలని చెప్పేసి. చింతలపూడి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం మాజీ మంత్రి ఎమ్మెల్యే పీతల సుజాత అధ్యక్షతన ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని, అలాగే పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పీతల సుజాత సూచించారు. జిల్లాలోని లక్కవరం దేవులపల్లి R&B రోడ్డును అభివృద్ధిపరిచేందుకు 9 కోట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేశారని రాష్ట్ర మాజీ మంత్రి చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత చెప్పారు. స్థానిక చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నియోజకవర్గ అభివృద్ధి పనులపై నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా లక్కవరం దేవులపల్లి R&B రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా వెంటనే ఆయన స్పందించి నిధులు మంజూరు చేశారన్నారు. త్వరలో ఈ రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభించడం జరుగుతుందని సుజాత తెలిపారు. మనకి గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎవరైతే డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమం చివరి తేదీ 6 నవంబర్ కాబట్టి అందరూ కూడా ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ ఓటర్స్ని అందరినీ కూడా నమోదు చేయించాలనేసి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా జనరల్ ఎలక్షన్ ఓటింగ్ కూడా ఈ నెలాఖరు 31 చివరి తేదీ కాబట్టి ఎవరైనా కొత్త ఓటర్స్ ఇంకా మిగిలిపోయినట్ల ఏమైనా సరే చిత్త మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాల్సి వస్తే కనుక అదేవిధంగా మరి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి R&B రోడ్డు దేవులపల్లి టు లక్కవరం R&B రోడ్డు మరి గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లిన పిదప మరి ఇమీడియట్గా 9 కోట్ల రూపాయలు ఆ రోడ్డుకి శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే టెండర్స్ పిలిచి మరి రోడ్డుని మొదలు పెడతామని కూడా లక్కవరం గ్రామస్తులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. దేవులపల్లి టు లక్కవరం రోడ్డు అండి 9 కోట్ల రూపాయలు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో R&R నీటిపారుదల, రహదారులు, గ్యాస్ పైప్లైన్లు, రైల్వే తదితర పనుల ప్రగతిని సంబంధిత అధికారులతో కలెక్టర్ కాటమనేని భాస్కర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న 28 కాలనీల్లో నిర్మాణ పనులకు బోర్లు, విద్యుత్ సౌకర్యాన్ని రానున్న 72 గంటల్లో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న 28 కాలనీల్లో నిర్మాణ పనులకు బోర్లు, విద్యుత్ సౌకర్యాన్ని రానున్న 72 గంటల్లో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటమనేని భాస్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం
ఆర్ఎండ్ఆర్, నీటిపారుదల, రహదారులు, గ్యాస్ పైప్లైన్లు, రైల్వే తదితర పనుల ప్రగతిని సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ప్రస్తుతం 28 కాలనీల్లో 4500 ఇళ్ల నిర్మాణం జరుగుతుందని, వాటి నిర్మాణానికి అవసరమైన మోటార్లతో కూడిన బోర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాల్సిన విషయంలో జాయింట్ కలెక్టర్ వ్యక్తిగత శ్రద్ధ చూపాలన్నారు. నిర్వాసితులు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నాణ్యమైన కంకర, ఇసుకను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, డిఆర్ఓ ఎన్ సత్యనారాయణ, డిఎఫ్ఓ పి రామకృష్ణ, గృహ నిర్మాణ సంస్థ పిడి శ్రీనివాసరావు, జలవనరుల శాఖ ఎస్ఈ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. పిల్లర్స్ పూర్తి అయిపోవాలి, పిల్లర్స్ అప్ టు ద మ్యాక్సిమం హైట్, వాట్ ఎవర్ హైట్. సో నెక్స్ట్ సీజన్లో పిల్లర్స్ అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ సీజన్ పైన స్లాబ్ పోసుకుంటారు. మీ డిజైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేయాల్సిందని రైల్వే బ్రిడ్జ్ స్టార్ట్ చేసుకోవాలి. ఒకటే కదా ఉంది, ఇప్పుడు తింటారు అమౌంట్ స్టార్ట్ చేయాలి కదా. అది కూడా రైల్వే బ్రిడ్జ్ కూడా ఇటు సైడ్ నుంచి మొత్తం స్పాన్స్ పిల్లర్స్ అన్ని వేసుకుంటూ వచ్చేసేయాలి. ఆ రూల్ ఇంతే కట్టాలంటే ఇంతే కట్టాలంటే మానేసుకోండి. స్టాప్ యువర్ ప్రాజెక్ట్స్ అండ్ గో. క్లియర్? దిస్ ఇస్ ద డెసిషన్. అన్నీ మీ రూల్ ప్రకారం నడవు. మీరు మా దగ్గరికి వచ్చారు, యూ హ్యావ్ టు గో యాజ్ పర్ అవర్ రూల్స్. మీరు ఇంటర్నల్ అక్కడెక్కడ మీ ఎన్హెచ్ఎల్ డైరెక్టర్ రూల్ చేసుకుని ఏదో మాట్లాడేసుకుని దాని ప్రకారం నడుస్తుంటే దొరుకుతుంది. ఏదో పేవ్ ఆర్ యూ యూ స్టాప్ యువర్ వర్క్ అండి. టీపీడీసీకి సంబంధించిన దట్ వాజ్ ద డెసిషన్. 10% అయితే 2.5% చేస్తే దాంట్లో కూడా మళ్ళీ మేము ఇంతే కడతాం, ఏదో ఏదో మన ఏదో వదిలేస్తున్నట్టు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ఆలయ ముఖమండపంలో శయన మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవం నిర్వహించారు. 12 రకాల వాయిద్యాలతో 12 రకాల గీతాలు ఆలపించి స్వామివారికి పవళింపు సేవ చేపట్టారు. అనంతరం ముత్తైదులకు పసుపు, కుంకుమ, గాజులు అందచేశారు. జిల్లాలోని ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 8వ రోజు చివరి రోజున స్వామివారు ఆలయ ముఖమండపంలో శయన మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవం నిర్వహించారు. 12 రకాల వాయిద్యాలతో 12 రకాల గీతాలు ఆలపించి స్వామివారికి పవళింపు సేవ చేపట్టారు. 12 రకాల పిండి వంటలు స్వామివారికి నివేదన చేశారు. అనంతరం ముత్తైదువులకు పసుపు, కుంకుమ, గాజులు అందచేశారు. Thank you.
జంగారెడ్డిగూడెం మండలం ధర్మమిడి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కారం శివాజీ మాట్లాడుతూ అంబేద్కర్ ఎందరికో ఆదర్శమని పేర్కొన్నారు. అభివృద్ధి చేయాలని మన నమ్ముకున్న గ్రామాలు కానీ మన చదివించిన తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల వాళ్ళని కానీ ప్రేమించి ఆ ప్రారంభాలుగా ఉండాలని మన దేశం బాగుండాలని మన రాష్ట్రం బాగుండాలని మన గ్రామం బాగుండాలని నిత్యం ఆలోచిస్తూ యూనివర్సిటీలో ఉంది, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉంది, మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నాయి. భారతదేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక అంబేద్కర్ విగ్రహాలు ఉన్న ప్రాంతం. ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి దానికి లొంగకుండా నమ్ముకున్న తల్లి కోసం నమ్ముకున్న కన్న ఊరి కోసం బోడ వెంకటేశ్వరరావు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మనసా వాచ ఒక ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్గానే కాకుండా నీ సోదరుడిగా నీ అన్నగా దీవిస్తున్నాను. చీరలో కుట్టుకుని ఈ జాతిని ముద్రించిన లక్ష్యంతో భర్తతో అలా ఏడుగులు నడుస్తూ ఆమె జీవితాన్ని గడిపారు. అనగారిన ఈ జాతులు వేలాది సంవత్సరాలుగా అంటరానితనంలో మైలు అంటగట్టి ఊరికి దూరంగా నెట్టివేసి ఈ బానిసంఖ్యంలో నెట్టివేసి వీళ్ళందరూ కూడా మన మానవ హక్కులు కూడా లేకుండా చేశారు. ఎంత అఘాయిత్యాలు చేశారు, ఎంత అన్యాయం చేశారు, ఎంత ఏ విధంగా వేధించారో చెప్పుకుంటూ పోతుంటే ఈ కాలం సరిపోదు. అటువంటి బ్రతుకులను బ్రతికిన మనల్ని బానిస సంఖ్యలు తిరగనిరికిన ఏకైక సింహబలుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఒలే మారదాన అంటే చెప్పించి కొడతాం అంబేద్కర్ గారు మీకు అందరూ చెప్తున్నారు. ఒరే మాదిగూడ అని చెప్పి ఎవరైనా తిడితే చెప్పు తీసి కొడతాం రాంది ఎదురీత చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్. తిరుగుబాటు నేర్పించాడు. ఇందా సోదరుడు చెప్పాడు, నోరు లేని ఈ మోగ జీవానికి సింహస్వప్నమై బాబాసాహెబ్ అంబేద్కర్ తిరుగుబాటు నేర్పించాడు. తిరుగుబాటు ద్వారానే హక్కులు సాధించుకోగలం, యాత్ర ద్వారా మాత్రం హక్కులు సాధించుకోలేని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అయ్యా నాకు పింఛనివ్వండి, అయ్యా నాకు బియ్యం ఇవ్వండి, అయ్యా నాకు ఇల్లు కట్టుకుంటే రుణం ఉండండి, ఎవడు ఇవ్వడు, పోరాటం ద్వారా నేను ఈ హక్కులు సాధించుకోమని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వల్ల ప్రత్యేకంగా డాక్టర్ కారం శివాజీ గారి తరపుని మీ అందరికీ శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ ఉద్యమకారుడు, దళిత గిరిజన ఉద్యమకారుడు, మానవతావాది డాక్టర్ కారం శివాజీ గారికి మీ అందరి తరఫున స్వాగతం. బోడ వెంకటేశ్వరరావు వారి తల్లిదండ్రుల సహకారంతో, కుటుంబ సభ్యుల సహకారంతో ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం సంతోషం. ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలందరూ పేరు పేరున ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.